ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా మన ఛానల్ ఇలా లాంగ్ వీడియో రావడం లాంగ్ టైం కాదు ఫస్ట్ టైమే ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా మనం లాంగ్ వీడియోస్ చేయలేదు ఇక్కడ నుంచి మన ఛానల్లో 2 డేస్ కు ఒకసారి అయినా 3 డేస్ కు ఒకసారి అయినా లెంగ్తీ వీడియోస్ వస్తాయి ఈ రోజు లాగ్ ఏంటంటే నేను నా టీమ్ తో కలిసి ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను ఆ రెస్టారెంట్ లో నా టీమ్ తో ఎలా ఫండ్ జనరేట్ చేశాం అనేది చిన్న వీడియోని చేసా ఎందుకంటే లాంగ్ చేయట్లేదు ఫస్ట్ టైం కాబట్టి సో ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఉంటది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో గాని మీకు నచ్చితే ఇంకొన్ని లాంగ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను థాంక్యూ ఇదే మా రణస్థలం సెంటర్ అన్నమాట ఆ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో వెళ్తే మా ఊరు వచ్చింది ఇదే శ్రీ మొబైల్స్ మేమందరం ఇక్కడ ఎక్కువ వీడియోస్ చేసాం మీకు అందరికీ తెలిసిందే సో రెస్టారెంట్ కి అందరం రెడీ అయ్యాం ఇంకో బ్యాచ్ రావాల బ్యాచ్ రాలేదు ఆ బ్యాచ్ కోసం వెయిటింగ్ నేను ఇప్పుడే చూడండి మళ్ళీ కనిపిస్తా కెమెరామెన్ మీరు బాగా గమనిస్తే ఆకల కోసం యుద్ధం అనే సిరీస్ మొత్తం ఇదే బంక్ లో ఉంటదన్నమాట మా రణస్థలం నుంచి శ్రీకాకుళం ట్రావెల్ చేయడానికి సుమారు ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నమాట సో అందుకే మేము బండి ప్రిఫర్ చేసాం దగ్గరే కదా అని ఇప్పుడు మీరు చూసింది శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ది ఫేమస్ రివర్ నాగావళి శ్రీకాకుళం నుండి రాగోలు వెళ్లే రోడ్లో యెల్లో అండ్ బ్లాక్ కిచెన్ అని చెప్పి మా ఫ్రెండ్ కొత్తగా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు సో దాన్ని విజిట్ చేయడానికి మా టీం అందరం కలిసి వెళ్ళామన్నమాట ఈరోజు నేను ఇంతకు ముందు చాలా రెస్టారెంట్లు విజిట్ చేశాను కాకపోతే నేను సింగిల్ గానే ఇప్పుడు మా టీం అందరితో కలిసి విజిట్ చేశా టీమే కాదు టీం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు కాబట్టి ఈ వీడియోకి వచ్చి స్పెషల్గా ఉంటుంది అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మేము యూట్యూబ్లో వీడియోస్ చేస్తాం కాబట్టి కొంచెం మాకు రిసీవింగ్ కూడా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళిన ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ పెట్టారన్నమాట చికెన్ వింగ్స్ అని చికెన్ లెగ్ పీస్ అండ్ చికెన్ బిర్యానీ లాలీపాప్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా చాలా పెట్టారు వెజ్ నాన్ వెజ్ అంటున్నా వెజ్ నాన్ వెజ్ అని మిక్స్ చేయాలి కదా ఈరోజు నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు తినడం ఎందుకంటే అయ్యా నాది భయ్య నెల్లూరు చేపల పులుసు నాది భయ్య నెల్లూరు చేపల పులుసు నాది భయ్య ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు చేస్తుంటా కాబట్టి ఈసారి కదా అసలు తిండి విషయంలో నో కాంప్రమైజ్ అంటే రైస్ చికెన్ కర్రీ ఉంటది అండ్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి అండ్ స్టార్టర్స్ ఉంటాయి మనం ఎల్లో బ్లాక్ రెస్టారెంట్ వచ్చింది కదా ఇది మామూలుగా ఫస్ట్ టైం మన అందరం కలిసి మన టీం అందరం కలిసి రావడం ఈ రెస్టారెంట్ వల్ల నా పెళ్ళి తెలిసిపోయింది సంతోషంగా ఉంది బాధగా ఉంది ట్రై చేయండి ఇక్కడ 120 రూపీస్ బిర్యానీ అంటే నిజంగా వర్త్ ఓకేనా తప్పనిసరిగా ట్రై చేయండి నేను శ్రీకాకుళం అంటే మనం అంతా ఒక టీం సో శ్రీకాకుళం నుంచి ఇట్లా కొత్తగా వచ్చే వాళ్ళు మనం తప్పనిసరిగా సపోర్ట్ చేయాలి అమ్మయ్యా జ్వాస వైఫ్ నేనని తెలిసిపోయింది నా ఫ్యామిలీ తిప్పుకోండి మీరు మీరు చెప్పుకున్నారు అదే మన రాజ్ కుమార్ తిన్నా యూట్యూబ్ ఛానల్ లో మన ఇంటర్వ్యూ చేస్తాం అంతా కూర్చొని లింక్ కింద వేస్తాను తప్పనిసరిగా వెళ్ళి చూడండి బాగుంటది వెరీ సూన్ ఓకేనా మీరు ఎవడో బాబు రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ మన చెప్తావా ఏమన్నా చెప్పి లవ్ కపుల్స్ ఏమన్నా మ్యారేజ్ చేసాం ఎవరన్నా మెసపెట్టుంటే
అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సరే బై బై, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. ఈ బ్లాగ్ అంతా చూసారు కదా, సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది, అలాగే ఇలాంటి బ్లాగులు ఇంకెన్నో కావాలంటే కింద తప్పనిసరిగా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అండ్ 2 డేస్ కి ఒకసారి ఇలాంటి బ్లాగులు అప్లోడ్ చేయడానికి, లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, అంతవరకు సెలవు తీసుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్. ఓకే.